నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు మొదటి పట్టణము సీరాపుత్ర నేసు గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనములు పన్నెండు నుంచి ఇరవై వరకు ప్రభు నన్ను మృత్యువు నుండి కాపాడితివి కీడు నుండి నన్ను రక్షించుతివి కనుక నేను నిన్ను స్థుతించి కీర్తించెదను ప్రభు నేను నిన్ను కొనియాడేదను నేను బాలుడుగానున్నప్పుడే దేత సంచారములకు పూనుకొనక పూర్వమే ధైర్యముగా విజ్ఞానం కొరకు ప్రార్థించి తిని దేవలమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని నేను బ్రతికి కాలము విజ్ఞానమును వెదకెదను యవ్వనం నుండి విద్యాపం వరకును నా హృదయము విజ్ఞానమును ఆశించను బాల్యముండి నేను వివేక మార్గమునై నడిచి తిని నేను విజ్ఞానమునకు చెవి ఎగ్గని అది నాకు దొరికేను ఉపదేశమును సమృద్ధిగా సంపాదించి తిని విజ్ఞానార్జనమునందు అభివృద్ధిగాంచి తిని నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు నేను విజ్ఞానిగా జీవింప నిశ్చయించుకుంటుని మంచిని సాధింపగోరు తిని ఇక వగవన కరలేదు నేను విజ్ఞానము కొరకు పోరాడి తిని విశుద్ధ వర్తనమును అలవరుచుకుంటుని దేవునికి ప్రార్థన చేసి నేనెంతటి అజ్ఞానినో తెలుసుకుంటుని కానీ నేను విజ్ఞానమును అభలషించి తిని నిర్మల హృదయమును అలవరుచుకొని దానిని సారించి తిని దానిని అర్జించినప్పటి నుండి వివేకవంతులను తిని ఇక దానిని విడనాడును ఇది ఏలినవారి వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు కట్టడలు హృదయమునకు ఆనందం చేకూర్చును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు అటు తరువాత వారు ఇరుషులేమునకు తిరిగి వచ్చిరి యేసు దేవాలయములు తిరుగుచుండా ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు నీకు ఈ అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను దానికి సమాధానము ఇచ్చిన ఎడలా నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపెదను యోహాను బాప్తిస్మము ఎచ్చట నుండి వచ్చినది దేవుని నుండియా లేక మానవుని నుండియా అని తిరుగా ప్రశ్న వేశెను అంతవారు తమలో తాము ఇట్లు తర్కించుకున్రి దేవుని నుండి అని సమాధానం ఇచ్చితిమా అటులైన మీరు ఎలా యోహానును విశ్వసింపలేదు అనును లేదా మానవు నుండి అని చెపితిమా ప్రజలు అందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారితో నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో నేను చెప్పను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక